حداشر. ముట్టుమంట సరిగా కొంతమంది ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇంగ్లీష్కి వ్యతిరేకమని మాట్లాడుతున్నారు, చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పాం, ఇంగ్లీష్కి ఎప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియంకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని చాలా స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, ఇది హిస్టారికల్గా చూస్తే రెండో విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఇంగ్లీష్ మీడియం వచ్చిందని కరెక్ట్ కాదు అధ్యక్ష. దానికి సాక్ష్యాధారాలు కూడా మీరు చూస్తే 2015లో 29/4/2015 జిఓఎంఎస్ నెంబర్ 23, ఆ రోజు 352 కేవీ బీవీస్ ఉంటే, ఇవన్నీ కూడా సర్వశిక్ష అభియాన్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ సన్నిటిలో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టమని చాలా స్పష్టంగా ఆ రోజు జీవో ఇష్యూ చేయడం జరిగింది. రెండో విషయం అధ్యక్ష, ఇంగ్లీష్ అనేది ఇప్పుడే కాదు 10/6/2008 ఆ రోజు గవర్నమెంట్ సక్సెస్ స్కూల్స్ స్ట్రెంగ్తనింగ్ అండ్ యూనివర్సలైజేషన్ క్వాలిటీ అండ్ యాక్సెస్ టు సెకండరీ స్కూల్స్, దీని కింద 6,500 స్కూల్స్ ఉంటే 6,500 స్కూల్స్లో 3,428 స్కూల్స్ ఆ రోజు ఇంగ్లీష్ మీడియం చేయాలని చెప్పి ముందుకు పోయారు. 14/8/2015 ఇవన్నీ కూడా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తానని ఒక ఆర్డర్ ఇష్యూ చేసి జిఓఎంఎస్ నెంబర్ 53, ఈ జీవో ప్రకారం అధ్యక్ష చాలా స్పష్టంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నీ కూడా కన్వర్ట్ చేయాలని చెప్పి ఇష్యూ చేయడం జరిగింది. అదే ఈరోజు మన వాళ్ళు మాట్లాడే ప్రకారం 31.36% తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సక్సెస్ స్కూల్స్లో వచ్చాయని కూడా ఆ డేటానే మాట్లాడుతున్నారు. అదే మరిగా దేశ మోడల్ స్కూల్స్ 5/10/2010 జిఓఎంఎస్ నెంబర్ 70 అనేది, ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మేనేజ్డ్ బై వెల్ఫేర్ సొసైటీస్ ప్రైమరీ లెవెల్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలని చాలా స్పష్టంగా ఆ రోజు జీవో కూడా ఇష్యూ చేసి అన్ని స్కూల్స్లో ఇది కూడా ఇంప్లిమెంట్ చేశాం. ఇంకొక పక్కన దేశ జిఓఎంఎస్ నెంబర్ 28, ఇది 1/6/2018, ఇది దీంట్లో కూడా దేశ మొత్తం డిఐఈడిలో మొత్తం ఇంగ్లీష్ మీడియం పెట్టాలని చాలా స్పష్టంగా ఆ రోజు కూడా జీవో ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా దేశ ఈరోజు మీరు చూస్తే ఏదైతే ఈరోజు ప్రజెంట్ గవర్నమెంట్ ఇక్కడ 1 నుంచి 10 వరకు పెట్టాలని 5/11/2019 జీవో ఇష్యూ చేయడం, జిఓఎంఎస్ నెంబర్ 81, అదే సమయంలో బయట ప్రపంచంలో ఎక్కడికక్కడ ఒత్తిడి వస్తే 20/11/2019 మళ్ళా జిఓఎంఎస్ నెంబర్ 85 ఇచ్చి 1 నుంచి 5 వరకు పెడతామని చెప్పి మళ్ళా ఒక జీవో ఇష్యూ చేశారు 1 నుంచి 6 వరకు పెడతామని. ఇక్కడ అధ్యక్ష నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు కూడా మనం చెప్పేది వాస్తవాలు చెప్తే మాకు ఏం అబ్జెక్షన్ లేదు అధ్యక్ష. మీరు ఇంగ్లీష్ ప్రిఫర్ చేస్తున్నారు చేయండి, నేను కాదనలేదు, కానీ అదే సమయంలో మీరు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తే చరిత్ర మర్చిపోలేదు, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే మరి అధ్యక్ష మున్సిపల్ స్కూల్స్ 4/6/2016 జీవో ఆర్టీ నెంబర్ 332 కమిటీ వేసి మొత్తం మున్సిపల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అని ఒక నిర్ణయం చేయడం కోసం ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత 25/10/2016 జిఓఎంఎస్ నెంబర్ 262 ఇచ్చి మొత్తం అన్ని స్కూల్స్లో అన్ని క్లాసెస్లో 1 నుంచి 10 వరకు ఇంగ్లీష్ మీడియం పెట్టాలని చాలా స్పష్టంగా ఆర్డర్స్ ఇచ్చారు. ఆ ఆర్డర్స్ గైడ్లైన్స్ ఇచ్చి ఆర్డర్స్ కూడా ఇచ్చి పెట్టమంటే కొంత అప్పుడు కూడా రియాక్షన్స్ వస్తే ఒక ఫేజ్డ్ మేనర్ వెళ్ళాలి అని కూడా జీవో ఇష్యూ చేసి ముందుకు పోయారు. అంటే అధ్యక్ష ఇక్కడ నేను మాట్లాడేది ఆ రోజు మీరు మీ పేపర్లో ఏం రాశారు, సాక్ష్యపత్రిక 27/6/2017 పురపాలక పాఠశాలలో 70% మందికి పైగా
విద్యార్థి తెలుగు మాధ్యమంలో చదువు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే విద్యార్థులు ఆంగ్లం అర్థం కాక మధ్యలోనే చదువు మానేస్తే తగ్గిపోయిన సంఖ్యను చూపి డీరెగ్యులేషన్ పేరిట స్కూళ్లను మూసివేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించే వ్యూహంలో ప్రభుత్వం మున్సిపల్ శాఖలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఇది సాక్షి పేపర్. నేను అంటున్నాను దిశ, అది ఎవరి అభిప్రాయం నాకు తెలియదు, అదే అడుగుతున్నా. నేను అడిగేది దిశ, 2017లో మీరు మనము అంటే రికార్డులు మార్చలేము, ప్రింట్లు మార్చలేము, రికార్డులు మార్చలేము, ప్రింట్లు మార్చలేము, నేనేమి డాక్యుమెంట్స్, నేనేమి, మీరు చెప్పండి, మీరు చెప్పండి అమలు చేసావా లేదా అది వేరే, మీరు చెప్పండి, వస్తాను, అవి కూడా వస్తాను. 2017లో ఈరోజు అందరూ మహాడుతున్నారు దేశ. నేను దీంట్లో కూడా మరి అప్పట్లో సాక్షి పేపర్ ఏం రాసినారు, ఇప్పట్లో ఈనాడు పేపర్ ఏం రాసినారు, ఇది కాదు కదా అధ్యక్ష. మనకు కావాల్సింది సూచనలు, సూచన లేదన్నా కానీ ఇది ఉపయోగపడేదా, మనకు పనికొచ్చేదా, అది చేయాలి. కానీ ఎప్పుడో పేపరు, ఎప్పుడో క్లిప్పింగు, ఎప్పుడో తీసి మళ్ళీ డిస్టర్బెన్స్, అట్లా కాకుండా ఏదన్నా కానీ కన్స్ట్రక్టివ్గా అధ్యక్ష దయచేసి. నేను చెప్తే కన్స్ట్రక్టివ్ కాదు, మీరు చెప్తేనే కన్స్ట్రక్టివ్. ఒక్క నిమిషం మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, దీంట్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తామన్న తప్పు ఏంటంటే అధ్యక్ష, సాక్షి ఏం రాశారు అన్న టాపిక్ లేకపోయేటప్పుడు ఈ అసెంబ్లీ ఇక్కడ ఇట్ ఈస్ నాట్ టు బి డిస్కస్డ్ ఆన్ వాట్ సాక్షి ఈస్ రిటర్న్ ఆర్ ఈనాడు ఈస్ రిటర్న్. సాక్షి గురించో ఈనాడు గురించో మాట్లాడే దానికోసం ఈ అసెంబ్లీ లేదు. మీరేం చేశారో నేనేం చేశారో ఇది మాట్లాడడానికి ఇక్కడ ఉండాం. మీరేం చేశారో చెప్పండి, నేనేం చేయబోతున్నానో చూద్దాము. దీనికి సంబంధించినంత వరకు డిస్కస్ చేస్తే బాగుంటుంది తప్పనిచ్చి, సాక్షిలో ఏదో ఎడిటోరియల్ ఏదో రాసినాడని లేకపోతే ఇంకోరెవరో సాక్షి ఏదో రాసినాడని చెప్పి దాని గురించి డిస్కషన్ ఇక్కడ జరగడంలా. నేనేదైనా మాట్లాడింటే చెప్పండి, దట్స్ మేక్ సమ్ సెన్స్. అంతేగాని వాట్ ఈనాడులోనే మీరు సాక్షి గురించి మీరు మాట్లాడి, నేను ఈనాడు గురించి నేను మాట్లాడితే వి ఆర్ నాట్ గోయింగ్ టు హెడ్ ఎనీవేర్. May 8, 2016 మీరు మీ ట్విట్టర్లో మీరు పెట్టుకున్నది మన మాతృభాష మన ప్రాచీన సంపద అని వైకాపా అధ్యక్షుడు చాలా స్పష్టంగా భాషా దినోత్సవ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాపాడుకోవాలని చాలా స్పష్టంగా చెప్పారు. అదే మరి అధ్యక్ష వినండి, మీరు నాగార్జున గారు, నాగార్జున రామచంద్రారెడ్డి గారు, కాదు 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 అధ్యక్ష, నిమిషం అధ్యక్ష, నిన్న చెప్పినాను మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను అధ్యక్ష,